morning, sir. Good morning. Thanks. You're welcome. Namaste, madam. Ippudu, mana mukhya atithi, mana jilla ke kotta collector ga vichesina, Srimati Rajeshwari Devi garini, vaari sandeshanni meeku vinipinchavalasindiga korutunnanu. Madam, please. Dear friends, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ, నేను ఒకప్పుడు స్టూడెంట్ని కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ, చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదవకండి, చదువంటే ఇష్టపడి చదవండి, చదువుని ప్రేమించి చదవండి, చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్యా సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా, ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం, చెప్పండి మేడం. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా సీని చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్ ప్లీజ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే